హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ మనకైతే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ గాను కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయబోతుంది దీనికి గాను టోటల్ మూడు వేల ఏడు వందల పన్నెండు పోస్టులయితే వ్యాకెన్సీస్గా ఇది రిలీజ్ అనమాట మొత్తం మూడు వేల ఏడు వందల పన్నెండు పోస్టులు అయితే భర్తీ చేయడానికి మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అయితే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ గాను నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది అయితే దీనికి ఎలా అప్లై చేసుకోవాలి దీనికి ఎవరెవరు ఎలిజిబుల్ దీనికి ఏజ్ లిమిట్ ఎంత దీనికి రిజర్వేషన్ ఉందా లేదా దీనికి పే స్కేల్ ఎలా ఉంటుంది దీనికి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయి మరియు ఎగ్జామినేషన్స్ ఎలా జరుగుద్ది దాంట్లో ఏ ఏ సబ్జెక్ట్స్ అడుగుతారు అన్న అన్ని కంప్లీట్ డీటెయిల్స్ని ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం మరి ఇంకెందుకు ఆలస్యం లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో ఫస్ట్ మనం చూసినట్లయితే ఇది స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి వాళ్ళ ద్వారా వచ్చిందనమాట ఈ పోస్ట్ నేము సిహెచ్ఎస్ఎల్ అంటే కంబైన్డ్ హై సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్ దీని గురించి కొంచెం చూద్దాం ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ వెయిట్ ఇక్కడ చూసినట్లయితే డేట్స్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ మనకు ఆన్లైన్ అప్లికేషన్ని ఎనిమిది నాలుగు రెండు వేల ఇరవై ఐదు నాలుగు నుంచి ఏడు ఐదు రెండు వేల ఇరవై నాలుగు అంటే ఏప్రిల్ ఎనిమిదో తేదీ నుంచి మే ఏడో తేదీ వరకు అయితే ఆన్లైన్లో అప్లికేషన్ అయితే అలో చేస్తారనమాట నెక్స్ట్ లాస్ట్ డేట్ అండ్ టైం ఫర్ రిసిప్ట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ ఆన్లైన్ అప్లికేషన్కి లాస్ట్ డేట్ వచ్చేసి సెవెన్ ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఓకే అంటే మే ఏడో తేదీ అనమాట నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ డేట్ అండ్ టైం ఫర్ మేకింగ్ ఆన్లైన్ ఫీ పేమెంట్ ఆన్లైన్ ఫీ పేమెంట్ వచ్చేసి ఎనిమిదో తేదీ ఐదో నెల రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసి లాస్ట్ డేట్ అనమాట నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే డేట్స్ ఆఫ్ విండో ఫర్ అప్లికేషన్ ఫామ్ కరెక్షన్ అండ్ ఆన్లైన్ పేమెంట్ ఆఫ్ కరెక్షన్ ఛార్జెస్ అంటే మన అప్లికేషన్లో ఏమన్నా తప్పులు తడకలు చేస్తే అవి కరెక్ట్ చేసుకునేదానికి వాళ్ళు ఇచ్చిన డేట్స్ వచ్చేసి టెన్ ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుంచి లెవెన్ ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వీటి మధ్యలో అయితే మనం కరెక్ట్ చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ షెడ్యూల్డ్ ఆఫ్ టైర్ వన్ ఇక్కడ టూ ఎగ్జామినేషన్స్ అయితే కండక్ట్ చేస్తారు ఈ రిక్రూట్మెంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి టూ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లే ఫస్ట్ వన్ టైర్ వన్ అనమాట ఇది వచ్చేసి మనకి జూను జూలైలో కండక్ట్ చేయవచ్చు ఎగ్జాక్ట్ డేట్ అయితే చెప్పలేదు ఫర్దర్గా మెన్షన్ చేస్తారు జూన్ జూలైలో కండక్ట్ చేయవచ్చు నెక్స్ట్ ఎగ్జామ్ అయితే ఇంకా ఏం మెన్షన్ చేయలేదు మంత్ కూడా ఇది ఫర్దర్గా వాళ్ళు మీకు ఇన్ఫామ్ చేస్తారనమాట నెక్స్ట్ పే స్కేల్ చూద్దాం ఇక్కడ చూసినట్లయితే మనకి దీంట్లో త్రీ పోస్ట్ ఉన్నాయన్నమాట ఈ త్రీ పోస్ట్కి ఒక్కొక్క పోస్ట్కి పే స్కేల్ ఎలా ఉంది అంటే ఒక్కొక్క పోస్ట్కి ఎంత అమౌంట్ మనకు శాలరీగా అనేది చూద్దాం ఫస్ట్ పోస్ట్ వచ్చేసి లోయర్ డివిజన్ క్లర్క్ ఎల్డిసి అంటాం అండ్ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ జేఎస్ఏ వీళ్ళిద్దరికీ పేస్కేల్ లెవెల్ టూ భాగంగా పంతొమ్మిది వేల తొమ్మిది వందల నుంచి అరవై మూడు వేల రెండు వందల మధ్యలో ఇస్తారన్నమాట పర్ మంత్ శాలరీ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసినట్లయితే డేటా ఎంట్రీ ఆపరేటర్ డిఇఓ పేస్కేల్ వచ్చేసి పేస్కేల్ లెవెల్ ఫోర్ గాను ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఎయిటీ వన్ థౌజండ్ వన్ హండ్రెడ్ అంటే ఇరవై ఐదు వేల ఐదు వందల నుంచి ఎనభై ఒక్క వేల ఒక్క వంద దాకైతే వీళ్ళకైతే పే స్కేల్ లెవెల్ ఫోర్లో ఉంటుంది అదే లెవెల్ ఫైవ్లో చూసినట్లయితే మనం ట్వంటీ నైన్ థౌజండ్ టూ హండ్రెడ్ టు నైంటీ టూ థౌజండ్ త్రీ త్రీ హండ్రెడ్ అయితే మనకి పే స్కేల్ ఉందన్నమాట నెక్స్ట్ థర్డ్ కేటగిరీ వచ్చేసరికి డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ ఏ పే స్కేల్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టు ఎయిటీ వన్ థౌసండ్ వన్ హండ్రెడ్ అనమాట ఇవి మనకి ఒక్కొక్క కేటగిరీకి ఎంత శాలరీ అని నెక్స్ట్ చూసినట్లయితే మనకి టోటల్ త్రీ సెవెన్ వన్ టూ త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ట్వల్వ్ వ్యాకెన్సీస్ అయితే మనకైతే ఇది రిలీజ్ చేసిందనమాట నెక్స్ట్ ఏజ్ రిలాక్సేషన్ చూద్దాం సారీ ఇక్కడ చూసినట్లయితే ఇది మంచి అవకాశం అనమాట అప్లై చేసుకునే వాళ్ళకి ఎందుకంటే కొంచెం ఎక్కువ పోస్టులు ఉన్నాయి కాబట్టి మనకి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట ఇక్కడ చూసినట్లయితే ఎవరెవరు అప్లై చేయవచ్చు నేషనాలిటీ అండ్ సిటిజన్షిప్ ఇక్కడ చూసినట్లయితే ఇండియాలో పుట్టిన వాళ్ళు ఎవరైనా నేపాల్లో పుట్టిన వాళ్ళైనా భూటాన్ ఈ మూడిట్లో పుట్టిన ఎవరైనా అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ అదే కాకుండా ఇక్కడ ఇచ్చారు చూడండి ఏ పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ హూ హ్యాస్ మైగ్రేటెడ్ ఫ్రమ్ పాకిస్తాన్ బర్మా శ్రీలంక ఈస్ట్ ఆఫ్రికన్ కంట్రీస్ ఆఫ్ కెనియా ఒగాండా ది యునైటెడ్ రిపబ్లిక్ రిపబ్లిక్ ఆఫ్ టాంజేనియా అండ్ జాంబియా మాలావి జేరియా ఇథోఫియా అండ్ వియత్నాం విత్ ఇంటెన్షన్ ఆఫ్ పర్మనెంట్లీ సెటిలింగ్ ఇన్ ఇండియా అంటే అర్థమైందంటే ఈ దేశాల్లో మన ఇండియన్ ఆరిజిన్ పీపుల్ అంటే ఒకప్పుడు ఇండియాలో బతికి ఇప్పుడు ఈ దేశంలో ఉన్నవాళ్ళు వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు బట్ ఏంటంటే వాళ్ళు అప్లై చేసి వన్స్ జాబ్ వస్తే ఖచ్చితంగా అయితే ఇండియాలో అయితే ఉండాలన్నమాట నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ఏజ్ లిమిట్ చూద్దాం ఏజ్ లిమిట్ వచ్చేసి ఎయిటీన్ టు ట్వంటీ సెవెన్ ఇయర్స్ అయితే ఉండాలన్నమాట ఖచ్చితంగా ఎయిటీన్ టు ట్వంటీ సెవెన్ అంటే ట్వంటీ సెవెన్ అనేది మ్యాక్సిమమ్ ఎయిటీన్ వచ్చేసి మినిమం అనమాట ఏజ్ లిమిట్ వచ్చేసి బట్ ఈ ఏజ్ లిమిట్ వచ్చేసి మన కేటగిరీ బేస్ చేసుకొని ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది అది చూద్దాం కింద ఇక్కడ చూసినట్టయితే ఫస్ట్ ఎస్సీ ఎస్టీ కేటగిరీకి ఫైవ్ ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందన్నమాట ఓబీసీకి త్రీ ఇయర్స్ అయితే ఉంటుంది నెక్స్ట్ బీడీకి టెన్ ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది నెక్స్ట్ పీడబ్ల్యూబిడి ఓబీసీకి వచ్చేసి థర్టీన్ ఇయర్స్ ఉంటుంది నెక్స్ట్ పీడబ్ల్యూబిడి ఎస్సీఎస్టీకి వచ్చేసి ఫిఫ్టీన్ ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది అనమాట నెక్స్ట్ ఒకవేళ మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే త్రీ ఇయర్స్ వరకు మనకి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది నెక్స్ట్ ఇంకా ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ చూడండి డిఫరెంట్ పర్సనల్ డిజేబుల్డ్ ఇన్ ఆపరేషన్ డ్రోయింగ్ హాస్టలైట్స్ విత్ ఎనీ ఫారెన్ కంట్రీ ఆర్ ఇన్ ఏ డిస్ట్రిబ్యూటెడ్ ఏరియా అండర్ అండ్ రిలీజ్డ్ యాజ్ ఏ కాన్సిక్వెన్స్ దేర్ ఆఫ్ అంటే మీరు ఈ కేటగిరీకి చెంది మనకి త్రీ ఇయర్స్ అయితే ఏజ్ రియలక్షన్ ఉంటుంది ఒకవేళ అదే కేటగిరీలో ఎస్సీ ఎస్టీ కానీ అయి ఉంటే ఎయిట్ ఇయర్స్ ఏజ్ రియలైజేషన్ ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనం సెంట్రల్ గవర్నమెంట్లో వర్క్ చేస్తుంటే ఇంతకు ఇంతకుముందే అప్పుడు మనకు అప్ టు ఫార్టీ ఇయర్స్ వరకు ఏజ్ రియలైజేషన్ ఉంటుంది అదే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అయ్యుండి త్రీ ఇయర్స్ కాటికి తక్కువగా చేయకుండా ఉండుంటే మనం ఎస్సీ ఎస్టీ కేటగిరీ అయితే అప్ టు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వరకు మనకైతే ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది నెక్స్ట్ ఏ డైవర్స్డ్ ఉమెన్ గానీ ఉన్నట్లయితే అంటే ఒక ఉమెన్ ఆల్రెడీ పెళ్లి చేసుకొని డైవర్స్ అయిన ఉమెన్స్కి అయితే అప్ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ అనమాట నెక్స్ట్ అదే డైవర్స్డ్ ఉమెన్ ఎస్సీ ఎస్టీ కేటగిరీ అయితే అప్ టు ఫార్టీ ఇయర్స్ వరకు మనకి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది అన్నమాట నెక్స్ట్ చూసినట్లయితే ఓకే ఇక్కడ చూద్దాం ఎస్ ఇక్కడ చూడండి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ మనకి ఏ ఏ పోస్ట్కి ఏఏ చదువుకో ఉండాలి అంటే మనకి ఏ ఏ క్వాలిఫికేషన్ ఉండాలి ఫస్ట్ చూడండి ఫర్ డేటా ఎంట్రీ ఆపరేటర్ డిఈఓ గ్రేడ్ ఏ ఇన్ మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ దీనికి అంటే డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ ఏ పోస్ట్కి మనం అప్లై చేయాలంటే ఖచ్చితంగా మనం ట్వెల్త్ స్టాండర్డ్ అయితే పాస్ అయి ఉండాలి అంటే ఇంటర్మీడియట్ అయితే మనం పాస్ అయి ఉండాలి ఏ స్ట్రీమ్స్లో చూడండి సైన్స్ స్ట్రీమ్ విత్ మ్యాథమెటిక్స్ యాజ్ ఎ సబ్జెక్ట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డ్ అంటే మన మన లెక్కలో వచ్చేసరికి ఎంపీసీ వాళ్ళు అయితే ఎలిజిబుల్ అనమాట నెక్స్ట్ నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి ఫర్ ఎల్డీసీ జేఎస్ఏ అండ్ డిఇఓ డిఈఓ గ్రేడ్ ఏ ఎక్సెప్ట్ డిఈఓ ఇన్ డిపార్ట్మెంట్ మినిస్ట్రీ మెన్షన్డ్ అట్ పారా అంటే పైన మెన్షన్ చేసిన డిపార్ట్మెంట్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్లో తప్ప మిగతా డేటా ఎంట్రీ ఆపరేటర్లకి ట్వెల్త్ స్టాండర్డ్ ఉండాలి ఆర్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డ్ అండ్ యూనివర్సిటీ ట్వెల్త్ స్టాండర్డ్ చదవకపోయినా దానికి ఈక్వలెంట్ ఎడ్యుకేషన్ చేస్తున్నారు అంటే లైక్ డిప్లొమా అలాంటివి ఏమన్నా చేస్తున్నా దీనికైతే ఎలిజిబుల్ అనమాట ఓకే నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే చూడండి ది క్యాండిడేట్ హూ హ్యావ్ అపియర్డ్ ఇన్ ద ట్వెల్త్ స్టాండర్డ్ ఆర్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్

ఇక్కడ హౌ టు అప్లై వచ్చేసి ఆన్లైన్లో అప్లై చేసుకోవాలన్నమాట ఈ ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలనే దానికి నేను సపరేట్ వీడియో పెడతాను జస్ట్ మనకు ఆన్లైన్లో ఈ సైట్లో అఫిషియల్ సైట్ నేను లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ సైట్లోకి పోయినట్లయితే మనకు అప్లికేషన్ లింక్ ఫారం అవైలబిలిటీలో ఉంటుంది మనం దాన్ని క్లియర్గా ఫిలప్ చేయడమే నేను దాన్ని కూడా ఒక వీడియోగా పెడతాను మీకు ఏమి ఇబ్బంది లేదు నెక్స్ట్ ఓకే ఇక్కడ చూసినట్లయితే అప్లికేషన్ ఫీజు వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అనమాట ఇది ఎవరికి జనరల్ కేటగిరీ వాళ్ళకి జనరల్ కేటగిరీ వాళ్ళకి ఆర్ ఓబీసీలకి అప్లికేషన్ ఇది అనమాట అదే ఉమెన్ క్యాండిడేట్స్ అండ్ క్యాండిడేట్స్ బిలాంగ్స్ టు షెడ్యూల్ క్యాస్ట్ లైక్ ఎస్సీ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ లైక్ ఎస్టీ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్ పీడబ్ల్యూబీడీ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎలిజిబుల్ ఫర్ రిజర్వేషన్ ఆర్ ఎక్సెప్టెడ్ ఫ్రమ్ ది పేమెంట్ ఫీజ్ అంటే ఈ ఇక్కడ మెన్షన్ చేసుకున్న కేటగిరీ వాళ్ళు అయితే మనం ఈ వంద రూపాయలు కూడా కట్టాల్సిన అవసరం లేదనమాట ఇక్కడ ఆన్లైన్ ఫీజుకి లాస్ట్ డేట్ వచ్చేసి ఎయిట్ ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మే ఎనిమిదో తేదీ లోపల ఆన్లైన్ ఫీజు అయితే ఖచ్చితంగా కట్ అయ్యి ఉండాలన్నమాట నెక్స్ట్ ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ చూద్దాం మన స్టేట్లో ఆంధ్రప్రదేశ్లో ఎక్కడెక్కడ ఎగ్జామినేషన్ సెంటర్లు ఉన్నాయో ఇక్కడ చూసినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ స్టేట్కి వచ్చేసరికి చీరాల గుంటూరు కాకినాడ కర్నూల్ నెల్లూరు రాజమండ్రి తిరుపతి విజయనగరం విజయవాడ విశాఖపట్నం పుదుచ్చేరి చెన్నై కోయంబత్తూర్ మధురై అంటే ఇవన్నీ సౌత్ సైడ్ ఉండే అనమాట చెన్నై ఇక్కడ దాకా అప్ టు విశాఖపట్నం ఇవన్నీ మన సెంటర్స్ అనమాట ఆంధ్ర వాళ్ళకి ఓకే నెక్స్ట్ ఎగ్జామినేషన్ గురించి చూద్దాం ఏ విధంగా అయితే ఎగ్జామ్ ఉంటుంది ఎన్ని మార్క్స్ కన్సిడర్ చేస్తారు అవి కంప్లీట్గా చూద్దాం అనమాట ఫస్ట్ ఇక్కడ చూసినట్లయితే టైర్ వన్ ఎగ్జామ్ ఉంటుందన్నమాట ఇక్కడ చూడండి టైర్ వన్ ఎగ్జామ్ టైర్ వన్ ఎగ్జామ్ నథింగ్ బట్ ఫస్ట్ ఎగ్జామ్ అనమాట అనుకోండి ఓకే దీంట్లో ఫస్ట్ ఫోర్ క్యాటగిరీస్లో ఎగ్జా క్వశ్చన్స్ ఉంటాయి అనమాట ఫస్ట్ వచ్చేసి ఇంగ్లీష్ ఇంగ్లీష్లో వచ్చేసి ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఉంటాయి టోటల్ ఫిఫ్టీ మార్క్స్కి అనమాట అంటే ఈచ్ క్వశ్చన్ క్యారీస్ టూ మార్క్స్ నెక్స్ట్ జనరల్ ఇంటెలిజెన్స్ దీంట్లో కూడా ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఫిఫ్టీ మార్క్స్ నెక్స్ట్ క్వాంటేటివ్ యాప్టిట్యూడ్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఫిఫ్టీ మార్క్స్ జనరల్ అవేర్నెస్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఫిఫ్టీ మార్క్స్ ఇక్కడ చూసినట్లయితే అరవై నిమిషాలు అయితే టైం ఇస్తారు ఎయిటీ మినిట్స్ ఫర్ క్యాండిడేట్స్ ఫర్ స్క్రైబ్ అంటే ఎవరికైతే స్క్రైబ్ రిక్వైర్ ఉంటుందో నీడో స్క్రైబ్ నీడెడ్ పర్సన్స్ ఉంటారో వాళ్ళకైతే ఎనభై నిమిషాలైతే ఎగ్జామ్ టైంగా ఇస్తారు లేకపోతే అరవై నిమిషాలు అనమాట నెక్స్ట్ టైర్ టూ ఎగ్జామ్ ఎలాగుంటుందో చూద్దాం రైట్ ఎస్ టైర్ టూ ఎగ్జామ్ గాను మనకి ఇక్కడ ఫస్ట్ సెక్షన్లో వచ్చేసి మ్యాథమెటికల్ ఎబిలిటీస్ చెక్ చేయను థర్టీ క్వశ్చన్స్ ఉంటాయన్నమాట నెక్స్ట్ అదే ఫస్ట్ సెక్షన్లో మాడ్యూల్ టూలో వచ్చేసి రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్కి గాను థర్టీ క్వశ్చన్స్ ఉంటాయి టోటల్ సిక్స్టీ క్వశ్చన్స్ అనమాట ఈచ్ క్వశ్చన్ క్యారీస్ త్రీ మార్క్స్ అంటే టోటల్ వన్ ఎయిటీ మార్క్స్ ఉంటాయి అనమాట దీనికి వాళ్ళు ఇచ్చే టైం వన్ అవర్ అనమాట నెక్స్ట్ వచ్చేసరికి అదే దాంట్లో టైప్ టూ ఎగ్జామ్లోనే సెక్షన్ టూలో వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కంప్రహెన్షన్ ఉంటుంది అనమాట ఇవి ఫార్టీ క్వశ్చన్స్ నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ వచ్చేసి ట్వంటీ క్వశ్చన్స్ టోటల్ సిక్స్టీ క్వశ్చన్స్ ఈ సిక్స్టీ ఇంటూ త్రీ అంటే ఈచ్ క్వశ్చన్ క్యారీస్ త్రీ మార్క్స్ అనమాట వన్ ఎయిటీ మార్క్స్ దీనికైతే ట్వంటీ మినిట్స్ ఫర్ ది క్యాండిడేట్స్ ఎలిజిబుల్ ఫర్ స్క్రైబ్ యాజ్ పర్ పారా అంటే ఆల్రెడీ చెప్పారు కదా స్క్రైబ్ ఎవరికైతే రిక్వైర్మెంట్ ఉంటుందో వాళ్ళకైతే ట్వంటీ మినిట్స్ ఎక్స్ట్రాగా అయితే యాడ్ అవుతాయి అన్నమాట నెక్స్ట్ సెక్షన్ త్రీలో కంప్యూటర్ నాలెడ్జ్ మోడల్ దీంట్లో ఫిఫ్టీన్ క్వశ్చన్స్ ఉంటాయి ఈచ్ క్వశ్చన్ క్యారీస్ త్రీ మార్క్స్ టోటల్ ఫిఫ్టీన్ మార్క్స్ అనమాట నార్మల్గా అయితే ఫిఫ్టీన్ మినిట్స్ ఉంటుంది స్క్రైబ్ రిక్వైర్డ్ పీపుల్కి వస్తే ట్వంటీ ట్వంటీ మినిట్స్ అయితే ఉంటుందన్నమాట ఇది మనకి ఎస్ఎస్సి సిహెచ్ ఎస్ఎల్ ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ నోటిఫికేషన్ అనమాట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి లైక్ చేయండి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే దయచేసి కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా అయితే రిప్లై ఇస్తాను మీకు ఇంకేమైనా ఈ ఎస్ఎస్సి గురించి తెలుసుకోవాలంటే ఆర్ ఎనీ అదర్ జాబ్ నోటిఫికేషన్ గురించి తెలుసుకోవాలన్నా నా మెయిల్ టెలిగ్రామ్ ఛానల్ను డిస్క్రిప్షన్లో ఇస్తాను డైరెక్ట్గా నాకు మెయిల్ చేయొచ్చు ఆ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవి కూడా అడగొచ్చు నేను ఈ పీడిఎఫ్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో మెసేజ్ చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో